చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మెదక్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసే విధంగా గ్రామాలలో శక్తి కేంద్రాల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ పాలన కొనసాగే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మెదక్ జిల్లాలో సైతం బీజేపీ జెండా ఎగిరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో 2 నిమిషాలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మండల కార్యదర్శి దశరథం, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, సురేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు దత్తు, కరుణాకర్, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఆస్తులు ఏం గోడ పెట్టుకోగలుగుతాం, ఏమేమి తీసుకోగలుగుతాం, ఎంతవరకు ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాం ఆయన వాళ్ళకి వాళ్ళు అనేది తప్ప, ఈ నియోజకవర్గం అన్నింటికన్నా వెనుకబడినటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గమే. ఈ నియోజకవర్గాన్ని బాగుపరచాలంటే ప్రతి ఒక్క ఓటరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు, ప్రతి ఓటరు, ప్రతి ఒక్క పెద్ద చిన్న అందరూ గ్రామస్తుల్లో ఉన్న వాళ్ళు ఆలోచించాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది. ఇంకా 10 ఏళ్ళైంది, ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం, ఇంకా వెయిట్ చేసి మన బతుకుల లోపల ఇలాగే బలహీన పడిపోదామా, ఇంకా లేదంటే మనం బతుకుల్ని మార్చుకుందామా, ఏం చేసుకుంటే మనం మారుతాం అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఇప్పుడు ఎలక్షన్లు రాగానే మళ్ళీ కనిపిస్తారు, మనందరి ముందర కనిపించి చెప్తారు, అయ్యా మేము మళ్ళీ ఇవన్నీ చేసినాం, కళ్యాణ లక్ష్మీ చక్కులు ఇన్ని వంచినా, మీ ఊర్లో ఇగో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇన్ని వంచినా, లేకపోతే మీకు మీ గ్రామానికి ఇన్ని నిధులు వచ్చినాం, ఇవి వచ్చినాయి అందుకని చెప్పేసి నాకే ఓటేయండి అంటారు. రాజకీయ రణక్షేత్రంలోనే తెలుసుకుంటాం తప్ప మీకైతే ఇక్కడ తలొగ్గది లేదు అని ఇక్కడ ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఇక్కడ ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో మా బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా పాటి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించే వరకు మేము విశ్రమించకుండా పోరాడతామని, మేక అసెంబ్లీని కూడా గెలుస్తామని ఇక్కడ చెప్తున్నా. మా జీవనోపాధాన్ని ఉపాధిని ఇంకా మెరుగుపరిచే విధంగా ఉంటుందని చెప్పేసి చాలా కోరికగా ఉన్నాం, చాలా కార్యక్రమాలు చెప్పాడు కానీ చేసింది ఏమి లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎట్లే గూట్ల రాయి అనే వాళ్ళు ఏట్ల రాయి తీసేవాడు అన్నట్టు మన రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసేటి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది.